from next topic, factorization using synthetic division. మన ఆల్రెడీ పాలినామియల్స్ ని డివిజన్ ఆఫ్ పాలినామియల్స్ నేర్చుకున్నాము. దాని తర్వాత సింథటిక్ డివిజన్ నేర్చుకున్నాము. ఎప్పుడు పి ఆఫ్ ఎక్స్ లేదంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ జి ఆఫ్ ఎక్స్ టూ పాలినామియల్స్ ఇస్తాడు, ఆ జి ఆఫ్ ఎక్స్ మనం ఏం చేస్తాం, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు సింథటిక్ డివిజన్ చేస్తాం. ఎక్స్ వాల్యూ వచ్చిన దాంతో ఆ వచ్చిన ఎఫ్ఆఫ్ఎక్స్ తో పిఆఫ్ ఎక్స్ తో ఆ కోఎఫిషియెంట్స్ రాసుకొని చేస్తాము. అవునా కదా? అంటే టూ ఇస్తారు, అక్కడ టూ పాయింట్స్ ఇస్తారు, ఎఫ్ఆఫ్ ఎక్స్ జిఆఫ్ ఎక్స్ టూ ఇస్తాడు కాబట్టి ఈజీగా చేస్తున్నాం. బట్ ఇక్కడ ఏమని చూసినామంటే ఈ ఫ్యాక్టరైజేషన్, ఏమి ఇక్కడ ఫ్యాక్టరైజేషన్. సో ఫ్యాక్టరైజేషన్ యూజింగ్ సింథటిక్ డివిజన్ తో యూజ్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా టూ ఉంటుందో మనం చైన్ ఉంటుంది అప్పుడు. కానీ ఇప్పుడు ఎంత ఉంది మనకు ఓన్లీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ 3.3 చూసుకోండి. ఎగ్జాంపుల్ 3.3లో ఎఫ్ఆఫ్ ఎక్స్ అని ఒక పాయింట్ మాత్రమే ఇచ్చాడు. మన సింథటిక్ డివిజన్ చేయాలంటే ఇంకొక ఎక్స్ వాల్యూ కావాలా, ఎక్స్ వాల్యూ కాంటూ ఎక్స్ ఇంకోటి ఏమి ఇచ్చాడు, జిఆఫ్ ఎక్స్ ఏదో ఒకటి ఇచ్చున్నారు కదా, కానీ దీంట్లో ఏమి ఇచ్చినాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం సార్ చేయాలి ఫ్యాక్టరైజేషన్లో, మనం ఏం చేయాలప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తాం సార్ అంటే మనమే ఏం చేయాలంటే ఈ ఎక్స్ వాల్యూస్ని రీప్లేస్ చేస్తా రావాలి. ఎక్స్ వాల్యూస్ని రీప్లేస్ అంటే ఫస్ట్ వన్ సబ్స్టిట్యూట్ చేస్తాం. వన్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది వాల్యూ ఆఫ్ ది పని ఆల్రెడీ నేర్చుకున్నామా, వన్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆన్సర్ కానీ జీరో అయిపోయింది. అంటే అప్పుడు జీరో అంటే మీనింగ్ అప్పుడు ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు కదా, జీరోలో రూట్ టూ ఫ్యాక్టర్ అనేది మనం ఏం చేయొచ్చు చెప్పుకోవచ్చు. ఓకేనా? ఓకేనా సార్? కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సపోజ్ వన్కి జీరో కాలేదు, నెక్స్ట్ ఏంటంటే మైనస్ వన్ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు జీరో కలిగితే నెక్స్ట్ టూ మైనస్ టూ అలా చేద్దాం. అప్పుడు ఏదో దానికి మనకి ఏమైపోతుంది, జీరో అవుతుంది. ఎక్స్ వాల్యూ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తామా, మనకి ఒక ఎక్స్ వాల్యూ అంటే చాలా మన సింథటిక్ డివిజన్ చేసే వచ్చు కదా, అవునా కదా? సో సింథటిక్ డివిజన్ చేస్తాము, దాని నుంచి మనకు కోఎఫిషియెంట్ వస్తుంది. ఆ కోఎఫిషియెంట్ ఎలా వస్తుందంటే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్గా వస్తుంది. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా ఫ్యాక్టరైజ్ చేసేది నేర్చుకున్నాం. అదంతా అప్లై చేసుకుంటే మనకి ఎక్స్ క్యూబ్ కాబట్టి ఖచ్చితంగా త్రీ రూట్స్ వస్తుంది, దట్ మీన్స్ త్రీ ఫ్యాక్టర్స్ వస్తుంది. ఓకేనా? ఎలా చూద్దామా? సో యాజ్ స్టెప్స్ ఏమంటే ఫస్ట్ ఇచ్చిన దానికి ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ వన్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏమి వన్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం, ఖచ్చితంగా జీరో కాదు ఎందుకంటే అన్ని ప్లస్ ఉంది. ఇప్పుడు వన్ సబ్స్టిట్యూట్ అన్ని ప్లస్ చేసినామంటే ఏమవుతుంది మనకి, ఖచ్చితంగా జీరో కాదని తెలుసు. అది నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం ప్రాబ్లమ్స్ వేయి ప్రాక్టీస్ నీకే అర్థమవుతుంది. వన్ సబ్స్టిట్యూట్ చేయొచ్చే చేయకూడదు అనేసి స్టార్టింగ్ కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా? సో వన్ సబ్స్టిట్యూట్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వన్ అన్నప్పుడు వన్ క్యూబ్ 13 × 1² 32 × 1 ప్లస్ 20. సో వన్ క్యూబ్ అంటే వన్నేనా, నెక్స్ట్ 1² అంటే కూడా వన్నే. అప్పుడు 13తో మల్టిప్లై చేస్తే 13 × 1 = 13, 32 × 1 = 32 ప్లస్ 20. అప్పుడు ఏది మొత్తం యాడ్ చేయాల, 32, 52, 55, 65, 66. దిస్ ఈస్ నాట్ ఈక్వల్ టు జీరో. నాట్ ఈక్వల్ టు జీరో అన్నప్పుడు ఖచ్చితంగా ఇది ఫ్యాక్టర్ అవుతుంది. వన్ అనేది వన్ అనేది ఫ్యాక్టర్ అవుతుందా, కాదు మనకు అవసరం కదా అవసరం. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ మనము పి ఆఫ్ మైనస్ వన్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇది బాగా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? మైనస్ వన్ ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఏం చేయాలా, మైనస్ వన్ హోల్ క్యూబ్ ప్లస్ 13 × -1² ప్లస్ 32 × -1 ప్లస్ 20. అప్పుడు చూడు మైనస్ ని క్యూబ్ సార్ట్ చేస్తే ఏమవుతుంది, మైనస్ ని 3 times మల్టిప్లై చేస్తే మైనస్ ఏ వస్తుంది. మైనస్ వన్ క్యూ అంటే మైనస్ వన్ అప్పుడు అర్థమైందా, ప్లస్ అని ఇచ్చాడు. మైనస్ వన్ ని 2 times చేస్తే మైనస్ అనేది ప్లస్ అయిపోతుంది, అర్థమవుతుందా? అప్పుడు 13 × 1 = 13 ప్లస్ ఇంటూ మైనస్ 32 × 1 = 32 ప్లస్ 20. అప్పుడు ప్లస్ టర్మ్స్ మైనస్ టర్మ్స్ గా ఉందా, ప్లస్ టర్మ్స్ యాడ్ చేస్తాం మైనస్ టర్మ్స్ యాడ్ చేస్తాం లాస్ట్ చేద్దాం. సో ప్లస్ మైనస్ టర్మ్స్ మైనస్ వన్ మైనస్ 32 మైనస్ 33 30 ఒక 20 ప్లస్ 33 అప్పుడు మైనస్ 33 ప్లస్ 33 మొత్తం ఏమి ఇక్కడ ఇప్పుడు జీరో అయింది. ఇప్పుడు ఇప్పుడు జీరో అయిపోతే ఇప్పుడు మైనస్ వన్ అనేది అప్పుడు ఒక ఫ్యాక్టర్. అప్పుడు మైనస్ వన్ వచ్చింది ఇక్కడ, మనం ఎలా రాయాలి నేను మీకు అప్పుడే చెప్పుకుంటాను. మనకి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మైనస్ లో చేస్తే దాన్ని ఫ్యాక్టర్ రాసేప్పుడు ప్లస్ లో చేసుకోవాలా అని చెప్పాను, అర్థమవుతుంది చెప్పేది. అప్పుడు ఇది మైనస్ వన్ కాబట్టి మనం ఏం చేయాలండి, ఇక్కడ ఎక్స్ ప్లస్ వన్ అని తీసుకోవాలి. ఎక్స్ ప్లస్ వన్ సపోజ్ ఇక వన్ సబ్స్టిట్యూట్ చేసాం కదా, అది కానీ ఇక్కడ జీరో అయిపోయింది అప్పుడే రాయాలి. అప్పుడు
x minus 1 రాయ ఓకేనా అర్థమవుతుంది చెప్పేది ఇప్పుడు minus 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 అయ్యింది కాబట్టి x plus 1 is a factor of p of x ఇప్పుడు ఈ p of x కి x plus 1 అనేది ఒక ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు g of x లాగానే కదా ఇప్పుడు g of x తెలుసుకోతే x వాల్యూ తెలుసుకోలేనా అప్పుడు x plus 1 కి x వాల్యూ ఏమ ఇప్పుడు minus 1 కదా అర్థమైందా ఇది మన సింథటిక్ రీజన్ చేయొచ్చు చేయలేము ఇంకా సో సింథటిక్ రీజన్ చేయాలంటే ఏం చేయాలి f of x లో కోఎఫిషియెంట్స్ రాసుకోవాలా ఏం కోఎఫిషియెంట్స్ ఏమో చూడు 1 13 32 20 మా ఇది రాసేదానికి మాత్రం ప్లస్ 1 ఇక్కడ x వాల్యూ అంటే సబ్ చేయాలి x వాల్యూ అంటే ఏమి బ్రో ప్లస్ 1 తీసుకుంటామా మైనస్ 1 పెట్టగానే 0 వచ్చింది ఇప్పుడు కష్టం ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ మైనస్ 1 అని రాయాలి కానీ ఫ్యాక్టర్ రాసేటప్పుడు x ప్లస్ 1 అని చెప్తాము ఓకేనా మనకు లెక్క మాత్రమే ఇప్పుడు ఇక్కడ మైనస్ 1 చెప్పే అర్థమవుతుందా అప్పుడు మైనస్ 1 తో చేయండి మా ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్ మా మీకు ఇంతకుముందు మనం చేస్తుంటాం సింథటిక్ డివిజన్ మనకి రిమైండర్ వచ్చి సమ్ వాల్యూస్ వస్తా ఉంది కానీ దీనికి ఖచ్చితంగా ఏమవాలంటే రిమైండర్ 0 అవ్వాలి అప్పుడు అది కరెక్ట్ అనేసి ఓకేనా ఖచ్చితంగా 0 అయింది ఖచ్చితంగా ఆడ జీరో తినండి మనకి ఏం సింథటిక్ డివిజన్ తెలుసు కదా సో ఫస్ట్ ఏం పెట్టుకోవాలి ఇక్కడ 1 ప్లస్ 0 మైనస్ 2 ప్లస్ 1 వన్స్ 30 తో 1 పోతే 12 మైనస్ 2 ప్లస్ 20 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
మరి డివైజర్ ఏమి దేంతో డివైడ్ చేసిన వచ్చిన త్రీ డివిజన్ మైనస్ వన్ యాక్చువల్గా మైనస్ వన్ దాని ఫ్యాక్టర్ రాయాలంటే ఏం చెప్పినప్పుడు ఎక్స్ ప్లస్ వన్ ఉన్నప్పుడు ఫ్యాక్టర్ అందులో ఇది ఫ్యాక్టర్ అని చెప్పేసినమా అప్పుడు ఎక్స్ ప్లస్ వన్ డివైజర్ ఇప్పుడు క్వోషన్ అప్పుడు ఇద్దరు క్వోషన్ ఎలా రాయాలి తెలుసు కదా కాన్స్టెంట్ టర్మ్ ఎక్స్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ అప్పుడు పాగా రాస్తే ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 18 అర్థమైందా అంటే రిమైండర్ రాయింది ఎందుకు జీరో కదా అదే కాబట్టి వదిలేసినాం సో ఒక ఫ్యాక్టర్ వచ్చింది ఇంకా మనకి టూ ఫ్యాక్టర్స్ కావాలా అంతా లీనియర్ ఫ్యాక్టర్స్ గా మార్చాలి అంటే ఈ విధంగా పవర్ వన్ వచ్చే విధంగా చేయాలా లీనియర్ అంటే అదే కదా ఇది క్వాడ్రాటిక్ ఇప్పుడు దీన్ని ఏం చేయాలి ఇప్పుడు మనము మళ్ళీ లీనియర్ గా మార్చాలంటే యాజ్ యూజువల్ మనకి తెలుసు ఇది దీన్ని చేయను వన్ 120 స్క్వేర్ 20 రావాలా ఆ రెండింటిని యాడ్ చేసే మధ్యలో ఏముంది 12x రావాలి సో 20 రావాలా 12x రావాలి ఏం ఛాన్స్ 4 5 20నే బట్ 4 5 యాడ్ చేస్తే 9 అనే వస్తుంది 12 రాదు కదా వెరీ గుడ్ 2 10 అని చెప్పొచ్చు లేదంటే 10 2 అని చెప్పుకోవచ్చు ఓకేనా అప్పుడు 2 10 అప్పుడు ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఈరోజు ఎక్స్ ఈరోజు ఎక్స్ అర్థమవుతుందా అప్పుడు 2 × 10 ఎక్స్ ఇంటూ ఎక్స్ పైన తెలిపింది అప్పుడు సాటిస్ఫైడా అప్పుడు కింద చూడు 10 + 2 అప్పుడు కింద సాటిస్ఫైడ్ అయిపోయింది అయిన ఏం చేయాలా దీని అసలు మీరు రాసుకొని అదే మరి కామన్ చేసినంత అవసరం లేదు ఇక్కడ చేసేవాల్సి చెప్పినా కదా ఏమి సింపుల్ గా ఫస్ట్ అంత ఏముంది ఇడా 1x² అంటే ఎక్స్ స్క్వేర్ అనా అప్పుడు స్క్వేర్ కి ఎక్స్ క్యాన్సిల్ స్క్వేర్ కి ఎక్స్ క్యాన్సిల్ కింద నుంచి పైకి రాయాలి అవునా కాబట్టి ఇక్కడ ఏముంది ఎక్స్ ప్లస్ వన్ దీని ద్వారా టూ గా డివైడ్ చేస్తున్నాం ఏమేమి అప్పుడు ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ 10 అప్పుడు ఇలా గివెన్ వాడు ఇచ్చిన ఈ గివెన్ పాలినామియల్ ని ఇప్పుడు 3 ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేసామా అర్థమవుతుందా కావాలంటే మీరు ఎక్స్ ప్లస్ టూ కదా దీని మైనస్ టూ దాని అవుతుంది ఇది మా సబ్స్టిట్యూట్ చేయాలంటే కౌంట్ చేసి చూడండి ఏమి 1 13 32 20 ఎక్స్ ప్లస్ ఇక్కడ ప్లస్ వన్ ఉంది కాబట్టి మైనస్ వన్ చేసాం త్రీ డివిజన్ ఇప్పుడు ప్లస్ టూ ఉంది కాబట్టి చూడు 0 1 1 ప్లస్ 0 ఏమే 1 మైనస్ ఇంటూ ప్లస్ 2 1 2 13 2 పోతే 11 మైనస్ ఇంటూ ప్లస్ 2 11
మైనస్ ఇంటూ ప్లస్ టూ టెన్స్ ఏమైపోయింది ఇక్కడ ఆన్సర్ ఏమంటే జీరో వచ్చిందా? అప్పుడు ఏమంటే జీరో అంటే ఫ్యాక్టరే కదా. అదే మీరు ఎక్స్ ప్లస్ టెన్ కదా మైనస్ టెన్ ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుంది? జీరో అవుతుంది. చెప్పే అర్థమైందా? అప్పుడు ఇదిదా ఫ్యాక్టర్స్. ఇదా ఏమంటే ఫ్యాక్టరైజేషన్ యూజింగ్ సింథటిక్ డివిజన్. అర్థమైందా? సో సింథటిక్ డివిజన్ అన్నప్పుడు మనం ఖచ్చితంగా ఏమంటే ఒక ఎక్స్ వాల్యూ కావాలా, కానీ ఇక్కడ ఇవ్వడు దాన్ని, దాన్ని మనమే ఫైండ్ అవుట్ చేయాలా. కాబట్టి ఫస్ట్ ప్లస్ వన్ సబ్స్టిట్యూట్ చేసాను, కాలేదు. మనం మైనస్ వన్ సబ్స్టిట్యూట్ చేసాను, ఓకే ఆన్సర్ ఏమైంది? జీరో. ఇప్పుడు మైనస్ వన్ కాబట్టి ఫ్యాక్టర్గా చెప్పాలంటే ఏమని చెప్పాలి? నేను ఎక్స్ ప్లస్ వన్ అని చెప్పాలి, కానీ సబ్స్టిట్యూట్ చేసేది మాత్రము మైనస్ వన్ దా. అర్థమైందా? సపోజ్ నాకు ఈజీ కాలేదంటే అప్పుడు ఏమన్నాను నేను ఎక్స్ ప్లస్ లో టూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఖచ్చితంగా అవ్వదు. ఎందుకంటే మైనస్ టూ అయింది మనకి, మళ్ళీ ఎక్స్ ప్లస్ మైనస్ టూ చేస్తున్నారు. మీకు మోస్ట్లీ వన్ మైనస్ వన్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది, కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి టూ మైనస్ టూ వరకు పోతుంది. కానీ మనం చెయ్యాలి తప్పదు. ఇంకా మనం వచ్చి కరెక్ట్గా మనకు థింకింగ్ ఉండిందంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేసేవచ్చు. స్టార్టింగ్ చెప్పండి ఖచ్చితంగా ఇది అవుతుందని చెప్పానా? ఎందుకు ప్లస్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అన్ని ప్లస్లే కదా, ఎక్కడ ప్లస్ అన్నట్టు అన్నింటిని యాడ్ చేయాలా. మనకేమి ఏదో ఒకటి మైనస్ వస్తుందో సబ్స్ట్రాక్ట్ చేసే జీరో అవుతుంది మనకి. అదే ఖచ్చితంగా ఏముండాలా? మైనస్ వన్. టూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అన్ని ప్లస్లోనే ఉంటుంది కాబట్టి అన్ని యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది, జీరో రాదు. కాబట్టి నేను అందుకే మైనస్ టూ కట్టగా వస్తుంది. మైనస్ అన్నప్పుడు ఈ థర్డ్ టర్మ్ ఐ మీన్ క్యూబ్ టర్మ్ ఈ వన్ టర్మ్ అనేది ఏమవుతుంది? మైనస్ వస్తుంది కాబట్టి క్యాన్సల్ అయ్యేందుకు ఛాన్స్ వస్తుంది అన్నమాట. అంత అర్థమైందా? సో ఇదే మన ఫ్యాక్టరైజేషన్ యూజింగ్ సింథటిక్ డివిజన్ యూజ్ చేసి లాస్ట్ ఇయర్ వచ్చి ఈ టాపిక్ వచ్చి టెన్త్ వాళ్ళకు ఉన్నది. ఓకేనా? ఇంపార్టెంట్ వాళ్ళ పబ్లిక్ ఎగ్జామ్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్యాక్టరైజేషన్ ఇచ్చేస్తా ఉన్నాడు. సో ఇప్పుడు మీకు ఇచ్చినప్పుడు మీకు లాస్ట్ టైం మీకు లాస్ట్ బ్యాచ్ ఉండింది కదా, వాళ్ళకైతే క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు, ఖచ్చితంగా ఎగ్జామ్స్కి వస్తుంది. ఓకేనా? సో కాబట్టి ప్రిపేర్ అయ్యారు, మీకు ప్రాబ్లమ్స్ మీరే ఓన్గా ట్రై చేయాలి. అర్థమైందా? Subscribe for new videos.